కొబ్బరి బిస్కెట్లు చేసుకుందామండి. మనం ఒక కొబ్బరి చెక్కండి. ఇది దీనికి 125 గ్రాములు షుగర్ అండి. ఒక కాయకి 1/2 కేజీ షుగర్ వేయాలి. ఇది చెక్క అన్నమాట, ఒక మీడియం సైజ్ చెక్క. ఇది మనం మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, ఈ రకంగా చేసుకోవాలండి. మనం ఇది గిన్నెకి ఎత్తుకోవాలి. ఇదిగోండి ఎంత వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం 125 గ్రాములు షుగర్ వేస్తున్నాం. కలుపుకొని బాగా నొక్కి పెట్టేసి ఉదయం వరకు ఉంచుకోవాలండి. ఒకవేళ రాత్రి చేస్తే ఉదయం కలిపి పెట్టుకోవాలి. రేపు ఉదయం చేస్తే రాత్రి కలిపి పెట్టుకోవాలండి. ఇది బాగా పాకం దిగాలన్నమాట. రేపు ఉదయం లేవగానే ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకుంటే 9-10 అప్పుడు కొంచెం పిండి బాగా మనం కలుపుకోవాలి. మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇది పాకం వచ్చిన తర్వాత. ఇలా అయిందండి, ఉదయం వరకు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి రాత్రి కలుపుకున్నాం మనం కొబ్బరి కూరను షుగరును కొబ్బరి బిస్కెట్లకి. ఇప్పుడు మనం మైదా వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 1/2 కేజీ మైదా ఉంది. దీంట్లో పావు పడుతుంది లెక్క ప్రకారంగా చూద్దాం కలుపుతూ. ఇదిగోండి ఈ రకంగా చక్కగా స్మూత్గా కలుపుకున్నామండి బాగాను. దీన్ని మనం చపాతీలుగా పిండిలో ఒత్తుకొని మైదాలోని చపాతీలుగా పామి తన్ని బిస్కెట్లుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి 1/2 కేజీ పట్టింది సగం. కొంచెం వాటర్ చేయిలో ముంచేసి ఇలా సాఫ్గా ఉండ చేసుకోవాలండి. ఇలా చేసుకొని మనం చపాతీలుగా పావాలి. ఆయిల్ తక్కువే వేయచ్చండి, ఎక్కువ లాగదు అసలు దీనికి. అందుకని చాలా తక్కువ వేసాను ఆయిలు. చిన్న సెగమే ముందు పెద్దది పెట్టి గ్యాస్ చిన్న సెగ మీద వేపాలండి. ఇక 4 వేసాను, ఇవి ఒక 4. ఈ మూతతో చపాతి ఇలా చేసి ఇవ్వండి, చపాతి ఇలా చేసి ఈ మూతతో ఇలా నొక్కుతున్నాను అన్నమాట. చాలా జాగ్రత్తగా తీయాలండి, కొన్ని తీస్తుంటే ఇరిగిపోతుంటాయి. పిండిలో బాగా అద్దుకోవాలండి, లేకపోతే మీకు బిస్కెట్స్ రావు సరిగ్గాను. ఇది కొబ్బరి కూరు పాకం కదా, మనం ఇది విడిపోతుంది అంటే కాస్త వాటర్ చేతికి రాసుకొని వాటర్లో ఇలా పిసకాలండి. అప్పుడు సాఫ్ చేసుకున్న తర్వాత మనం పిండిలో అద్దుకోవాలి. కోకోనట్ బిస్కెట్లు రెడీ అయిపోయాయండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది అండి. గోధుమతో కూడా ట్రై చేసి చూస్తానండి, అది కుదిరితే మీకు చూపిస్తాను. అచ్చ మిశ్రమే చేసిన బిస్కెట్లలాగే వచ్చాయండి, అస్సలు నూనె లాగలేదు. అస్సలు చేతికి అస్సలు నూనె అన్నది లేదనమాట. ఇదిగోండి ఒకటి చిదిపి చూపిస్తాను, వేరే చిదుపుతాను ఉండండి. ఇదిగోండి ఈ రకంగా ఉన్నాయండి, కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మీరు ఈ రకంగా చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చేసి మీరు టేస్ట్ చేయండి ఈ రకంగా.